హలో, హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బెస్ట్ కుకింగ్ ఛానల్. ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేసి చూపిస్తాను. నాకు వచ్చే స్టైల్లో నేను చేసి చూపిస్తాను. సో నేను 1/2 కేజీ బెండకాయలు తీసుకొని చక్కగా ఉప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే మినపప్పు, శనగపప్పు, పల్లీలు తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు బెండకాయలను శుభ్రంగా కడుక్కున్న తర్వాత మంచిగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ అంటించి ఆ తర్వాత బాండి పెట్టేసుకున్నాను. బాండి పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు నేను జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పల్లీలు వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి మాడిపోకుండా చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను దీంట్లోకి పసుపు వేసేసుకుంటున్నాను. ఇలాగ ముందే పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుందన్నమాట. సో నేను అన్ని బెండకాయలన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. 5 నిమిషాలకు ఒకసారి, అలాగా 2-3 మినిట్స్కి ఒకసారి కలుపుతూ వేయించుకోవాలి. కొంచెం ప్రాసెస్ కానీ బాగుంటుంది. దీంట్లోకి ఈ ఫ్రైలోకి మంచిగా రసం ఏదైనా చేసుకొని రైస్లో తింటే చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇలా మీరు కూడా తయారు చేసి తిని చూడండి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ బెండకాయ ఫ్రై ఇలా చేసుకొని మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నేను దీంట్లోకి మంచిగా కలుపుకొని ఉప్పు వేసుకున్నాను. ఫస్టే ఉప్పు వేసుకుంటే ఇలాగ మనకు జిగురు జిగురుగా అవుతుందన్నమాట. సో నేను అందుకని లాస్ట్కి ఒక 5-10 మినిట్స్కి దింపేస్తామన్నప్పుడు నేను హాఫ్ బాయిల్ అయినప్పుడు వేశాను. వేసి మంచిగా కలిపేసుకొని ఉప్పు ఇంకా కారం వేసుకొని కలిపేసుకొని రెడీ అయిందండి. ఎంతో టేస్టీ అయిన బెండకాయ ఫ్రై, లేడీస్ ఫింగర్ ఫ్రై రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.